Hello to everyone. This is Swati, Department of Commerce, Sir C.R.R. College for Women. Today I would like to explain about measures to be taken to protect the earth. Bhumini rakshinchavalsina avashyakata enti, vaatiki teesukovalsina jagrattalu enti anedi ee topic anamata. Introduction. Earth is the third planet from the sun. సూర్యుని చూస్తే కనుక భూమి అనేది మూడవ గ్రహం. ఇట్ ఈస్ ద ప్లానెట్ నోన్ టు సపోర్ట్ లైఫ్. ఈ గ్రహంలో తప్ప వేరే గ్రహంలో ఎక్కడా కూడా మనుషులు కానీ జీవించడానికి అవకాశం అనేది ఉండదు. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ అపాన్ ద ఎర్త్. మొత్తం జీవరాశి అంతా కూడా భూమి మీద ఆధారపడి ఉండవలసింది. సో వీ షుడ్ ప్రొటెక్ట్ ద ఎర్త్. సో మనకి ఈ ప్లానెట్ అనేది చాలా అవసరం అట్ ద సేమ్ టైం. అందువల్ల ఈ ప్లానెట్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. బట్ హియర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎర్త్ ఈస్ ద పొల్యూటెడ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ విచ్ మీన్స్ వాటర్ పొల్యూషన్, ఎయిర్, ల్యాండ్, రేడియో యాక్టివ్ పొల్యూషన్ ఎక్సెట్రా. సో ఏంటంటే మనకి మేజర్గా ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే మన ల్యాండ్ ఎర్త్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వివిధ రకాల వ్యర్థ పదార్థాలతో నిండిపోయి ఉంది. ఏమేంటంటే పొల్యూషన్స్ మేజర్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, రేడియో యాక్టివ్ పొల్యూషన్, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాల నుంచి వచ్చే కాలుష్యం, ఇంకా చాలా యాక్టివిటీస్ వల్ల మనకి ఈ ఎర్త్ అనేది ఎఫ్లుయెంట్గా తయారైంది అని చెప్తున్నాం. సో అందుకని ఎర్త్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది. ఎందుకంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అందరూ కూడా డిపెండ్ అవ్వాల్సిందే ఎర్త్ మీద, భూమి మీద ఆధారపడి ఉన్నాం. సో అటువంటి ఎర్త్నే మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ అవసరాన్ని గుర్తించి ఎర్త్ డే అనేది ఒక డేని తీసుకురావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ April 22nd ఎర్త్ డే మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద మోడర్న్ ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్. సో పర్యావరణాన్ని ఉద్యమం అనమాట, పర్యావరణ ఉద్యమం అనేది ఒకటే తీసుకురావడం అనేది జరిగింది. సో దానికోసం ఏంటంటే April 22nd ఎర్త్ డేని మనం కండక్ట్ చేస్తున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ద డే ఎయిమ్స్ టు అవేర్నెస్ అమాంగ్ పీపుల్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి అన్న, అలాగే వాతావరణంలో జరిగే మార్పులు క్లైమేట్ చేంజెస్ని తగ్గించాలన్నా, సో ఈ డే అనేది ఒకటి ఉండాలని ద డే ఎయిమ్స్ టు అవేర్నెస్. సో అమాంగ్ పీపుల్స్ మధ్య అవేర్నెస్ అనేది తీసుకురావాలి. సో ఎందుకంటే క్లైమేట్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి, గ్లోబల్ వార్మింగ్ అనేది ఎందుకు రైజ్ అవుతుంది, ప్రాబ్లం అనేది వస్తుంది అనేది అందరికీ తెలియచేయాలి. సో దానివల్ల ఏంటంటే మనం ఏ విధంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి, వాతావరణ మార్పులు అనేవి ఎందుకు చేంజెస్ అవుతున్నాయి, వాటిని ఏ విధంగా తగ్గించవచ్చును అని చెప్పేసి ఈ ఎర్త్ డేని కండక్ట్ చేయడం జరుగుతుంది. ద డే ఇన్స్పైర్స్ టు యాక్ట్ టువార్డ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫోకస్ ఆన్ ద నీడ్ ఫర్ కన్జర్వేషన్. సో ఈ డే ఈ ఎర్త్ డే యొక్క ఇంపార్టెన్స్ దేనికోసం అంటే ఇన్స్పైర్స్ టు యాక్ట్ టువార్డ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, అంటే వాతావరణాన్ని పర్యావరణాన్ని ప్రొటెక్షించడం, అలాగే నీడ్ ఫర్ కన్జర్వేషన్, అసలు ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఏముంది, అసలు అవసరం ఏంటి అనేది అందరికీ తెలియచేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఎర్త్డే స్లోగన్. సో స్లోగన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్లోగన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్. దెర్ ఆర్ నియర్లీ 50 స్లోగన్స్ అండ్ కోట్స్ ఫర్ ఏ ఎర్త్డే, బట్ వెరీ పాపులర్ స్లోగన్ ఈజ్ ఎర్త్డే ఎవ్రీడే. సో ఏంటంటే మనకి 50 స్లోగన్స్ వరకు ఉన్నాయి ఎర్త్డేకి సంబంధించి, బట్ వెరీ పాపులర్ ఎర్త్డే ఎవ్రీడే. సో ఎర్త్డే అనేది ఆ 22nd మాత్రమే చేయడం కాదు, సో ఎవ్రీడే కూడా మనం మన ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో యూ ప్రొటెక్ట్ ద ఎర్త్ ఎవ్రీడే నాట్ ఓన్లీ ఆన్ ద ఈవెంట్ ఆఫ్ ద ఎర్త్ డే. సో మనం మన ప్లానెట్ని ప్రతిరోజు కూడా పొల్యూషన్ చేయకోకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. బికాస్ ఏ గుడ్ ప్లానెట్ ఈజ్ హార్డ్ టు ఫైండ్. ఎందుకంటే
మనం నివసించే ప్లానెట్ అనేది ఒక గుడ్ ప్లానెట్ ఈజ్ హార్డ్ టు ఫైండ్. ఇటువంటి ప్లానెట్ని మళ్ళీ వేరే చోట వెతకడం అనేది జరగదు. జరిగినా కూడా అక్కడ అటువంటి అట్మాస్ఫియర్ అనేది ఉండదు. సో భూగ్రహం భూమి మీద ఉన్న ఈ అనుకూల వాతావరణాలు అనేవి వేరే గ్రహాల మీద ఎక్కడా కూడా లేదు కాబట్టి సో మన ఎత్తని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. సో అందుకని బికాజ్ ఏ గుడ్ ప్లానెట్ ఈజ్ హార్డ్ టు ఫైండ్. సో ఒక గుడ్ ప్లానెట్ని మనం వెతకడం అనేది చాలా కష్టం అనేది ఇక్కడ చూస్తాం. సో వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు ప్రొటెక్ట్ ద ఎర్త్. ఏమేమి మెజర్స్ తీసుకోవాలి మన ప్లానెట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి? సో దానివల్ల ఏంటంటే క్లైమేట్ చేంజెస్ రాకుండా చూసుకోవచ్చు, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో హియర్ ద పాయింట్స్ అన్నీ కూడా మనకి పొల్యూషన్ని కంట్రోల్ చేసే కొన్ని అన్ని మెథడ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. సో కన్జర్వింగ్ వాటర్, సో వాటర్ని ప్రొటెక్ట్ చేయడం, ఓవర్గా యూస్ చేసుకోవడం అంటే యూస్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, పొల్యూషన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. వాటర్ పోరింగ్ అనేది ఎక్కువగా ఉంటే కనుక ఆ వాటర్ అంతా వేస్ట్గా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కన్జర్వింగ్ వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కన్జర్వ్ వాటర్ ఎట్ హోమ్, ఆఫీస్ ఆర్ ఎవ్రీవేర్. సో మన వాటర్ని మనం ఎక్కడున్నా కూడా ఏ ప్లేస్లో ఉన్నా కూడా వాటర్ని కొంచెం అంటే మనకి సరిపడా వాటర్ మాత్రం మనం యూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎట్ హోమ్, ఆఫీస్ ఆర్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ మీన్స్ మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా. సో ఏంటంటే వాటర్ని ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. వేస్టింగ్ వాటర్ ఈజ్ వన్ ద బిగ్గెస్ట్ వేస్ ఇండివిజువల్స్ ఇంపాక్ట్ ద హెల్త్ ఆఫ్ ద ప్లానెట్. సో ఇక్కడ ఇండివిజువల్ లైఫే కాకుండా ప్లానెట్ హెల్త్ ఆఫ్ ద ప్లానెట్ అంటున్నాను. సో ఏంటంటే మన భూమి మీద కూడా ఆ వేస్టేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో అన్నిటినీ కూడా బేర్ చేస్తుంది ప్లానెట్. సో ఏ పొల్యూషన్ అయినా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకని మన ప్లానెట్ని కూడా హెల్దీగా ఉంచాల్సిన అవసరం అనేది ఉంది. ప్లానెట్ హెల్దీగా ఉంటే కనుక మన ఎర్త్ అనేది హెల్దీగా ఉంటే మనం కూడా హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ అవర్ యాక్టివిటీస్. దిస్ కాజ్ రైజ్ ద వాటర్ పొల్యూషన్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే వేరియస్ పొల్యూషన్ అనేది వివిధ రూపాల్లో జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల మనకి సో మెనీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. టేకింగ్ మెజర్స్ టు యూస్ లెస్ వాటర్ ఈజ్ సంథింగ్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇన్ రైట్ వే. అండ్ ఆల్సో బెటర్ మెథడ్ ఈజ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో కొన్ని మెజర్స్ అనేవి మనం తీసుకోవడం ద్వారా కూడా మనం ఇటువంటి కన్జర్వింగ్ యాక్టివిటీస్ని చేయొచ్చు. దాని ద్వారా ఏంటంటే బెస్ట్ మెథడ్ అని చెప్తున్నాం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అంటే వర్షపు నీటిని మనం సేకరణ చేయడం, వాటిని నిల్వ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ద కలెక్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ రెయిన్ రాదర్ దెన్ అలోయింగ్ ఇట్ టు రన్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్. సో ఇక్కడ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వర్షపు నీరు పడుతున్నప్పుడు వాటిని స్టోరేజ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫ్యూచర్కి మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఫ్యూచర్లో ఫ్రెష్ వాటర్ అనేది అవైలబుల్గా ఉండదు. సో రెయిన్ వాటర్ అనేది మ్యాక్సిమం హార్మ్ఫుల్ ఫ్రీ అనేది ఉంటుంది, అంటే ఎటువంటి కెమికల్స్ అనేవి మిక్స్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. వాటర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్. సో రెయిన్ వాటర్లో ఏంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, విచ్ మేక్స్ ద వాటర్ గుడ్ ఫర్ ఇరిగేషన్. ఈ వాటర్ని మనం వ్యవసాయానికి యూస్ చేయొచ్చు బికాస్ ఇట్ డస్ నాట్ హార్మ్ ద క్రాప్స్, అంటే పంటలకు ఎటువంటి హాని అనేది ఉండదు. రెడ్యూసెస్ డిమాండ్ ఫర్ పోర్టబుల్ వాటర్. సో ఏంటంటే ఫ్యూచర్లో వాటర్ స్కేర్సిటీ అనేది రాకుండా ఉండడానికి మనం ఇటువంటి వాటర్ని కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ విత్ లో వాటర్ లెవెల్స్. ఇటువంటి పద్ధతి చాలా మంచిది అని చెప్తున్నాం. ఎందుకంటే ఏ ప్లేస్లో అయితే వాటర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయో అక్కడ ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అంటే వర్షం వచ్చినప్పుడు వాటిని స్టోర్ చేసుకోవడం ద్వారా స్కేర్సిటీ అనేది, నీటి కొరత అనేది వచ్చినప్పుడు ఆ వాటర్ని డ్రింకింగ్ వాటర్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి కన్జర్వింగ్ వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మన ప్లానెట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో వాటర్ పొల్యూషన్ అనేది జరగకుండా చూసుకోవచ్చు అన్నమాట.
యూస్ ఫ్యూయర్ కెమికల్స్. సో ఏంటంటే క్రాపింగ్కి కల్టివేషన్కి హై కెమికల్స్ని యూస్ చేస్తూ ఉండడం, అంటే ప్రొడక్టివిటీ పెరగడానికి ఎక్కువ రసాయనాలు ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అలాగే ఇండస్ట్రీస్లో కూడా కెమికల్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చూస్ నాన్ టాక్సిక్ కెమికల్స్ ఇన్ ద హోమ్ అండ్ కల్టివేషన్. సో మన ఇంట్లో ఏదైనా మెషిన్స్కి యూస్ చేసే వాటిలో కూడా లిక్విడ్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ఉండే వాటిని యూస్ చేసుకోవాలి. అలాగే కల్టివేషన్ వ్యవసాయం కోసం కూడా ఆర్గానిక్ మెథడ్స్ని యూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా సాయిల్ శాలినేషన్ అంటే నేల సారం తగ్గిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆర్గానిక్ మెథడ్స్ని యూస్ చేయాలి. కెమికల్స్ ఆర్ డూయింగ్ రియల్ డ్యామేజ్ టు వాటర్ బాడీస్, ఆక్వాటిక్ లైఫ్ అండ్ వాష్ అవే ఆఫ్ సాయిల్ శాలినేషన్. సో కెమికల్స్ అనేది ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందంట, వాటర్ బాడీస్ నీటి నిల్వల్లోకి అది చేరడం ద్వారా అక్కడ వాటర్ అంతా కూడా వేస్ట్ కింద మారడానికి అవకాశం ఉంటుంది, పొల్యూటెడ్ అవుతుంది. ఆక్వాటిక్ లైఫ్ అంటే మెరైన్లో ఉండే లైఫ్ అంతా, అంటే ఫిషరీస్ కావచ్చు, సమ్ యానిమల్స్ కావచ్చు, అంతా కూడా నాశనమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆ వాష్ అవే సాయిల్ శాలినేషన్. సో కెమికల్ పార్ట్ని ఎక్కువగా యూస్ చేయడం ద్వారా నేల యొక్క పైన భూసారం అనేది సారవంతం అనేది లేకుండా ఉంటుంది. సారవంతం అనేది కోల్పోతే భూమి అనేది ప్రొడక్టివిటీ ఉత్పాదకత అనేది ఎక్కువ ఇవ్వదన్నమాట. కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా ఉత్పత్తి అనేది దాని నుంచి మనం చూడలేకపోవచ్చు. సో అటువంటి సందర్భాలు అనేవి వస్తాయన్నమాట. సో అందుకని ల్యాండ్ పొల్యూషన్ కాకుండా చూసుకోవడానికి కెమికల్స్ అనేవి తక్కువగా యూస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎత్తున ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకునే మెజర్స్ అన్నమాట. డిస్పోజ్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్. సో పెయింట్, మోటర్ ఆయిల్, అమ్మోనియా అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ కెమికల్స్ ఇవన్నీ కూడా షుడ్ నాట్ బి పోర్డ్ డౌన్ ద డ్రైన్ ఆర్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఎకోసిస్టమ్. సో ఇలాంటి కెమికల్స్ వేస్ట్ని, ఆయిల్స్ని మనం డైరెక్ట్గా భూమి మీద పడేయకూడదు, వాటిని ప్రాపర్గా డిస్మాస్ చేయాలి. సో లేకపోతే కనుక ఎకోసిస్టమ్ అనేది అంటే మన పర్యావరణ వ్యవస్థ అనేది పాడవడానికి అవకాశం ఉంటుంది. దే విల్ సోక్ ఇన్ టు ద ఎర్త్ అండ్ ఎండ్ అప్ ఇన్ ద గ్రౌండ్ వాటర్. సో ఇది భూమి మీదకి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అండర్ గ్రౌండ్లో కూడా పొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూస్ లెస్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఏంటంటే రేడియో యాక్టివ్ పొల్యూషన్ అనేది తగ్గించుకోవచ్చు, రేడియో ధార్మిక కాలుష్యం అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓవర్ యూస్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ మే కాజ్ రేడియో యాక్టివ్ పొల్యూషన్. అధికంగా మనం ఎలక్ట్రిసిటీని యూస్ చేయడం ద్వారా అంటే లైట్స్ కానీ ఫ్యాన్లు కానీ ఎక్కువగా యూస్ చేయడం, అవసరం లేని సందర్భాల్లో కూడా అలా స్విచ్ ఆఫ్ ఆన్ చేసి ఆఫ్ చేయకోకుండా వదిలేయడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే రేడియో యాక్టివ్ పొల్యూషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో లెస్ ఎలక్ట్రిసిటీ వైల్ యూజింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. మనం ఎలక్ట్రానిక్ గూడ్స్ని యూస్ చేసేటప్పుడు కూడా ఆ ఎలక్ట్రిసిటీని తక్కువ వాడడం, అస్తమానం ఎక్కువగా ఛార్జ్ చేయడం, అంటే కొంత టైంకి మళ్ళీ ఛార్జ్ చేయడం, సెల్ ఫోన్స్ని కానీ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ని కానీ ఇలా ఛార్జ్ చేయడం ద్వారా ఎక్కువగా ఆఫ్ ఆన్లో ఉంచడం ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగా జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల రేడియో యాక్టివ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. టర్న్ ఆఫ్ లైట్, కంప్యూటర్ అండ్ అదర్ అప్లయన్సెస్ వెన్ నాట్ యూజ్. ఇవన్నీ కూడా మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేస్తే కనుక బాగుంటుంది. అవసరం లేనప్పుడు కూడా వాటిని ఆన్లో ఉంచి వదిలేయడం ద్వారా ఏంటంటే ఎక్కువ రేడియేషన్ అనేది వస్తుందన్నమాట. యూస్ కాంపాక్ట్ ఫ్లోర్సెంట్ లైట్ బల్బ్స్ టు సేవ్ మనీ అండ్ ఎనర్జీ. సో ఫ్లోర్సెంట్ బల్బుల వల్ల ఏంటంటే కొన్ని బల్బులు ఏంటంటే ఎక్కువగా రేడియేషన్ని, హీట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాయి. సో దానికి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ అనేది కావాల్సి ఉంటుంది. సో ఈ ఫ్లోర్సెంట్ బల్బుల్ని యూస్ చేయడం ద్వారా అవి మనీ అయ్యి ఖర్చు తక్కువ, అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీని చాలా సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డ్రైవ్ అండ్ ఫ్లై లెస్ ఆఫెన్. సో ఎయిర్ పొల్యూషన్కి ఇదొక మెయిన్ కారణం. సో ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో ఏంటంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం వెహికల్ని యూస్ చేయడం, తక్కువ దూరంలో ఉన్న వాటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు సో మనం డ్రైవ్ అండ్ ఫ్లై లెస్ ఆఫెన్. సో మనం ఏంటంటే బై వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండర్ బిగ్ సోర్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్.
when overusing the vehicles, it may cause pollution. If we can drive and fly less often, we will be doing a lot of help to save the planet. So, కొన్ని కొన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు సో ఏంటంటే ఫ్లైలెస్ అంటే డ్రైవ్ సిస్టమ్ తాకోకుండా బై వాక్ అనేది మనం వెళ్తే కనుక మనం పొల్యూషన్ ఫ్రీ ప్లానెట్ కింద చూడడానికి అవకాశం ఉంటుంది. వాకింగ్ ఈజ్ బెటర్ దాన్ డ్రైవింగ్ వెన్ ఎవర్ పాసిబుల్. మనకి అనుకూల సందర్భాలు ఉన్నప్పుడు అటువంటిప్పుడు కూడా వెహికల్ అనేది యూజ్ చేయకోకుండా బై వాకింగ్ అనేది చేస్తే కనుక హెల్దీ, అట్ ద సేమ్ టైం మన ప్లానెట్ని మనం ఎయిర్ ఫ్రీగా పొల్యూషన్ ఫ్రీగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చేయాల్సినవి. ఈట్ వెజిటబుల్స్ అండ్ లోకల్లీ సోర్స్డ్ మీట్. సో ఇక్కడ ఈట్ మోర్ వెజిటబుల్స్, దిస్ సింపుల్ చేంజ్ ఈస్ ఏ వే ఆఫ్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ మేడ్ ప్రొడక్ట్స్. సో కొన్ని కొన్ని ఏంటంటే మనం హౌస్ హోల్డ్లో మనం పెంచుకోవడం ద్వారా వెజిటబుల్స్ని యూజ్ చేయడం ద్వారా సో ఫ్యాక్టరీ మేడ్ ప్రొడక్ట్స్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యాక్టరీ మేడ్ ప్రొడక్ట్స్ వల్ల ఏంటంటే హెల్త్ డ్యామేజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఫ్యాక్టరీస్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేవి ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని మనం ఎక్కువగా యూజ్ చేస్తే కనుక దానివల్ల ఆ ఫ్యాక్టరీస్ వల్ల కూడా పొల్యూషన్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ క్వశ్చన్, వేర్ యువర్ మీట్ కమ్స్ ఫ్రమ్, బై ఓన్లీ లోకల్లీ సోర్స్డ్ మీట్ ఫ్రమ్ స్మాలర్ ఫార్. సో ఏంటంటే ఇక్కడ సోర్స్డ్ మీట్ అంటున్నాం, ప్రాసెస్ చేసిన మీట్ అనేది ఉంటుంది. అంటే అది కూడా ప్యాకేజింగ్లో ద్వారా వచ్చే కొన్ని మీట్ అనేది ఉంటుంది, అంటే మాంసాహార ఉత్పత్తులు ఉంటాయి. సో వాటిని మనం తీసుకోకుండా మన దగ్గరలో ఉన్న వాటి నుంచి మనం సోర్స్ తీసుకుంటే కనుక తెచ్చుకుంటే కనుక సో ఇటువంటి వాటిని అవాయిడ్ చేయడానికి సోర్స్డ్ మీట్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ప్యాకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో స్టోరేజ్ ఎక్కువ కాలం అనేది స్టోరేజ్ చేయడం వల్ల ఏంటంటే దానివల్ల హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఎకో సిస్టమ్ పాడవడానికి అవకాశం ఉంటుంది. ప్యాకింగ్కి నెక్స్ట్ వన్ ప్లాస్టిక్ వాటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే పర్యావరణ కాలుష్యం అనేది, ల్యాండ్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే అవాయిడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అని కూడా అంటాం. ప్రొడ్యూస్ లెస్ వేస్ట్. సో మనం ఏం చేసినా కూడా వేస్టేజ్ అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఎవ్రీథింగ్ వీ త్రో ఇన్ ద గార్బేజ్ టైఅప్ అండ్ టేక్అవుట్ టు బి కలెక్ట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ ఏ ల్యాండ్ ఫీల్డ్. సో మనం ఏం చేసినా కూడా త్రో ఇన్ ద గార్బేజ్, ప్రతిదీ కూడా చెత్త బుట్టలు ఎక్కువగా వేయడానికి అవకాశం ఉంటుంది. అదంతా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇన్ ఏ ల్యాండ్ ఫీల్డ్, అంటే భూమి మీద మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి భూమి మీద వేయడానికి అవకాశం ఉంటుంది. మెయింటైన్ అండ్ రిపేర్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్. సో ఏదైనా వేస్ట్ అవుతుంది అనుకుంటే అటువంటి వాటిని మళ్ళీ రిపేర్ చేసుకుని డ్యూరబుల్ ప్రొడక్ట్స్ కింద మనం తయారు చేసుకుంటే కనుక మళ్ళీ కొత్త వాటిని కొనుక్కోకుండా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే వెంటనే ఒకసారి యూజ్ చేసి పడేయడం వల్ల వేస్టేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అది లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, నెక్స్ట్ ఈ కంటెంట్ కూడా కావచ్చు, అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా కావచ్చు. ఈ కంటెంట్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్లో వచ్చే వేస్టేజ్ అన్నమాట. అవాయిడ్ ప్రొడక్ట్ విత్ సెవరల్ లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్. సో ఏంటంటే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్యాకింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రొడక్ట్స్ని కూడా మనం యూజ్ చేయకపోవడం మంచిది, ఎందుకంటే ఆ ప్యాకింగ్ అంతా మళ్ళీ పడేస్తాం కాబట్టి. సో మళ్ళీ ల్యాండ్ మీద ప్లాస్టిక్ అనేది, వేస్ట్ పేపర్స్ అనేవి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అబౌట్ 33% ఆఫ్ ప్లాస్టిక్ వి త్రో అవే ఇన్ ప్యాకింగ్. సో చూస్తే కనుక 33% వరకు కూడా ప్లాస్టిక్ అనేది ప్యాకింగ్ కింద యూజ్ చేస్తున్నాం. మళ్ళీ వి త్రో అవే ఇన్ ప్యాకింగ్, ఆ ప్యాకింగ్ని మళ్ళీ పడేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా డ్యామేజ్ అనమాట. డోంట్ యూస్ ప్లాస్టిక్ బ్యాగ్స్, యూస్ క్లాత్ ఐటమ్స్. సో క్లాత్ బ్యాగ్స్ని యూజ్ చేయడం వల్ల అవి త్వరగా డిస్పోజ్ అయ్యే భూమిలో ఇంకిపోయే అవకాశం అనేది ఉంటుంది. ప్లాస్టిక్ అనేది కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఆ ప్లాస్టిక్ అనేది అలాగే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ల్యాండ్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్లాంట్ ఏ ట్రీ, మొక్కల్ని నాటడం అనేది ఎయిర్ పొల్యూషన్ నుంచి మనం ల్యాండ్ని, మన ఎన్విరాన్మెంట్ని, అట్మాస్ఫియర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. CO2 లెవెల్స్ని తగ్గించి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే
టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం క్లైమేట్ చేంజెస్ అనేవి మార్పులు రాకోకుండా, వాతావరణ మార్పులు అనేవి రాకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడానికి ఈ ప్లాంట్స్ అనేవి, ట్రీస్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. ట్రీస్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్. మరి ట్రీస్ నుంచి మనకి ఏమేమి వస్తాయంట, ఫుడ్ అండ్ ఆక్సిజన్. దే హెల్ప్ సేవ్ ఎనర్జీ, క్లీన్ ద ఎయిర్. ఇవి దేనికోసం హెల్ప్ చేస్తున్నాయి, సేవ్ ఎనర్జీ, అట్ ద సేమ్ టైం క్లీన్ ద ఎయిర్, అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ హెల్ప్ కంబాట్ క్లైమేట్ చేంజ్, అంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు అనేవి జరగకుండా ఎప్పుడూ పీస్ఫుల్గా ఉండేలాగా చూడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇన్స్టాల్ సోలార్ ప్యానెల్స్. సో థర్మల్ పవర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ, వాటిని బదులు సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా న్యాచురల్గా మనకి న్యాచురల్ సోలార్ సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ఆర్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. వాటిని ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మన న్యాచురల్ వాటిని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ జనరేషన్కి థర్మల్, కోళ్ళు ఇటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల ఎక్కువగా పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో సోలార్ ప్యానెల్స్ వల్ల ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎకో. దే నాట్ ఓన్లీ యాడ్ వాల్యూ టు అవర్ హోమ్, దే ఆల్సో బెనిఫిట్ కన్సిడరబుల్లీ యాజ్ వీ కట్ బ్యాక్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ నీడెడ్ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్. దే నాట్ ఓన్లీ యాడ్ వాల్యూ టు అవర్ హోమ్, ఇది సోలార్ ప్యానెల్స్ అనేవి మన హోమ్ వాల్యూని పెంచడమే కాకుండా దే ఆల్సో బెనిఫిట్ కన్సిడరబుల్లీ. సో ఏంటంటే మన ఎన్విరాన్మెంట్కి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. యాజ్ వీ కట్ బ్యాక్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, అంటే కొన్ని కొన్ని శిలాజంధ్రాలను మండించడం ద్వారా, అంటే బొగ్గుని, నెక్స్ట్ అలాగే థర్మల్ పవర్ ద్వారా పవర్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటికన్నా సోలార్ ప్యానెల్స్ ద్వారా మనం పవర్ జనరేషన్ అనేది జరిగితే కనుక వీ కట్ బ్యాక్ ఆన్ ద అమౌంట్, మనం ఖర్చు పెట్టిన అమౌంట్ అనేది మనకి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఎనీ ఎనర్జీ సోర్స్ ఇవన్నీ కూడా ఫాసిల్ ఫ్యూయల్స్, అంటే శిలాజంధ్రాలు మండించడం ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అవన్నీ కూడా ఎనర్జీ సోర్స్ అన్నమాట, శక్తి వనరులు. ఈ శక్తి వనరులని ఇటువంటి వాటిని యూజ్ చేయకుండా సోలార్ ప్యానెల్స్ యూజ్ చేయడం ద్వారా తక్కువ బడ్జెట్ అనేది కూడా అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, యూస్ న్యాచురల్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఇలాంటి వాటిని, కెమికల్ పార్ట్స్ మిక్స్ అయిన వాటిని యూజ్ చేయకుండా న్యాచురల్ వాటిని యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మనకి ఎకో ఫ్రెండ్లీగా వస్తున్న ప్రోడక్ట్ని మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యూజింగ్ న్యాచురల్ ఆర్ ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ ensure that you are reducing your environmental impact by not using products that are made of heavy chemicals. Using natural or organic beauty products. So, ఇటువంటి వాటిని యూజ్ చేయడం ద్వారా ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే కెమికల్స్ అనేవి ఆ ప్రొడక్ట్స్లో మిక్స్ అవ్వకోకుండా ఉంటాయి. Ensure that you are reducing your ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో కెమికల్స్ పార్ట్ అనేది మనం యూజ్ చేయకపోతే కనుక అది ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. సో బై నాట్ యూజింగ్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ హెవీ కెమికల్స్, ఇవి ఇటువంటి పద్ధతులను యూజ్ చేయకోకుండా హెవీ కెమికల్స్ని యూజ్ చేస్తే కనుక మనకి మేజర్ పార్ట్ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో హియర్ ద కన్క్లూషన్, దస్ వీఆర్ ఆల్ ప్రొటెక్ట్ ద ఎర్త్, దట్ మీన్స్ ఎన్విరాన్మెంట్. మనందరం కూడా భూమిని మనం రక్షించవలసిన ఆవశ్యకత ఉంది. దెన్ వీ కెన్ ఎంజాయ్ ఇట్ హెల్దీ ఎకోసిస్టమ్, క్లీన్ అవర్ వాటర్, ప్యూరిఫై అవర్ ఎయిర్. ఇవన్నీ కూడా మనం చేయాల్సినవి అనమాట. సో మన హెల్త్, అంటే ప్లానెట్ని హెల్దీగా ఉంచడం ద్వారా ఏంటంటే క్లీన్ అవర్ వాటర్, ప్యూరిఫై అవర్ ఎయిర్, మెయింటైన్ అవర్ సాయిల్. మన సాయిల్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. రెగ్యులేట్ ద క్లైమేట్ చేంజ్, క్లైమేట్ అనేది చేంజ్ చేయకుండా, అంటే చేంజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. రీసైకిల్ న్యూట్రియంట్స్ అండ్ ప్రొవైడర్స్ విత్ ఫుడ్. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటే కనుక
ఇవన్నీ కూడా మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ని ఇస్తుంది, రీసైకిల్ న్యూట్రియంట్స్ అండ్ ప్రొవైడర్స్ విత్ ఫుడ్. సో ప్రాపర్గా మంచిగా ఉండే మెటీరియల్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. దే ప్రొవైడ్ రా మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ ఫర్ మెడిసిన్స్ అండ్ అదర్ పర్పసెస్. సో వీటి నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి మనకి రిసోర్సెస్ మెటీరియల్స్ అనేవి కూడా రావడానికి అవకాశం ఉంది. ఫర్ ద పర్పస్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ అదర్ పర్పసెస్ వాటికి ఇవి ఉపయోగపడతాయి. దే ఆర్ ఎట్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్ అండ్ సస్టైన్ అవర్ ఎకానమీస్. సో ఇవన్నీ కూడా మనకి బేస్ వాటి కింద యూస్ అవుతున్నాయి. దేనికోసం? సివిలైజేషన్ అండ్ సస్టైన్ అవర్ ఎకానమీస్. సో హ్యూమన్ బీయింగ్స్ అందరి కోసం మన ఎన్విరాన్మెంట్ సస్టైన్, ఎప్పుడూ కూడా ఒకే విధంగా నిలకడగా ఉండే ఎకానమీని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు క్లైమేట్ చేంజెస్ అనేవి ఏమీ ఉండవు, అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది ఉండదు. ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ వార్మింగ్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి మెజర్స్ టు బి టేకెన్ టు ప్రొటెక్ట్ ద ఎర్త్, భూమిని రక్షించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇవే కాకుండా మనం డైరీ చేసే యాక్టివిటీస్లో చాలా కూడా ఉంటాయి. మనం వేస్ట్గా ఎర్త్ని పొల్యూటెడ్ చేసే చాలా ఉంటాయి, వాటిని అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ టాపిక్. సో ఈ బుక్స్లో మనకి టాపిక్కి సంబంధించిన కంటెంట్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో చెప్పినంతా కూడా నోట్స్ ఫ్రేమ్ చేయండి. థ్యాంక్ యూ.